నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నాకు ఇక్కడ ఏం వ్యసనాలు లేవు మేడం, అసలు తిరగడం ఏం లేవు, తాగడాలు సిగరెట్ ఏమీ లేదు. ఓకే, ఇంట్లో వాళ్ళకి పెళ్లి చేశారు. ఓకే, పెళ్ళైంది మీకు? పిల్లలు? పిల్లలు లేరు మేడం. ఇంకా లేరు? ఓకే. అంటే నాకు పుట్టలేదు, మా ఆవిడ పుట్టారు. ఓ, మీకు పిల్లలు లేరు, మీ ఆవిడకు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆ సమస్యతో వచ్చారు. అవును మేడం. శుభనం రోజు నా భార్య నాకు చెప్పింది, అంటే నాకు ప్రెగ్నెన్సీ రాదు, నాకు చిన్నప్పుడు ఆపరేషన్ అయిపోయిందని. మరి అప్పుడు మీరు బయటకు వచ్చి అది చాలా పెద్ద ఇష్యూ కదా. ఒకసారి టెస్ట్ చేపిస్తున్నామని ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళాం మేడం. అక్కడ నాకేమన్నారంటే ఎవరి రకాలు తక్కువ ఉన్నాయని చెప్పారు. ఒక రోజు నేను ఆఫీస్ వెళ్ళాక ఇంటి వాళ్ళు ఫోన్ చేశారు, భార్యకు బాగాలేదు వెంటనే వచ్చాయని. ఎందుకని హాస్పిటల్కి వెళ్తే మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే షీజ్ ప్రెగ్నెంట్ అని చెప్పారు. మీరు షాక్ అయ్యారా? మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా? నేను నాకు పుట్టాడు హ్యాపీ ఫీల్ కానీ ఏమన్నా. సరే సరే, అడిగాను. ఇది 10 మంది చెప్తే బాగుండదు కాబట్టి ఇంట్లోకి పిలిచి అడిగాను, 4 రోజుల మధ్య అడిగాను. అడిగింటే చెప్పింది, ఇలా ఇన్స్టాలో ఒకటి మెసేజ్ చేశాను, నాకు రీల్ చేసిన వల్ల ఇన్స్టాలో మెసేజ్ చేశాడు. ఏంటి, అడగగానే డైరెక్ట్గా చెప్పేసిందా? ఫస్ట్ మనుషులు కలిసాయి, మనసులు కలిసాయి, తర్వాత శరీరాలు కలిసి మళ్ళీ రిధమ్ అని చెప్పేశారు. కాదు, నువ్వు అడిగే నువ్వు అడగలేకపోయావా, నీకు ప్రెగ్నెన్సీ రాదు కదా, మరి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అడిగాను మేడం. ఆమె కూడా తెలియదు అంటే అద్భుతం జరిగిపోయింది ఆవిడ జీవితంలో. ఆవిడ గర్భసంచి రిపోర్ట్ నువ్వు చూసావా? చూసానండి. ఏంటంటే ఆవిడ నీకు కాలీఫ్లవర్ ఏమైనా పెట్టిందా? ఆమె చెప్పింది లేదని, గర్భసంచి లేదని. మరి ఎలా వచ్చింది? అతను పెళ్లి చేసుకున్నారు అసలు ఆమెని. అసలు ముందు నువ్వు డైవర్స్ ఇవ్వాలి ఆవిడ చేసుకోవాలంటే? అతను అడిగానండి ఆమెడుగుని. అతను చేసుకుంటానంటే నువ్వు డైవర్స్ ఇవ్వడానికి రెడీ అవును కదా. అమ్మాయి కంటే నీ పట్టుదల ఏంటి వాళ్ళు పెళ్లి చేసుకోవటం గురించి? నీ భార్య వాళ్ళు చేసుకోవడం. అసలు మీ ఆవిడ ఏమంటుందా, ఆయన చేసుకుంటానంటుందా? మా భార్య ఓకే అంటుంది. అతను అన్న చేసుకుంటుంది, నీతో అయినా ఉంటుందా? ఎలాగైనా ఓకే. మీ భార్య మాత్రం నువ్వు కావాలి, అతను కావాలి? అవును. బోర్ కొట్టేశాడా 2 ఇయర్స్కి? లేదు, అనుకోకుండా అలా దగ్గర అయిపోయింది. అనుకోకుండా దగ్గర అవడం ఏంటమ్మా? అనుకోకుండా అనేది అతను అనలేదు. సీక్వెన్స్ రిధమ్ బాగా కలిసింది సార్. ఫస్ట్ మనసులు కలిసింది, తర్వాత శరీరాలు కలిసినాయి అని చెప్పాడు అతను. ఎలా కలిసారు మీ ఇద్దరు? ఆయన ఎక్కడ ఉంటాడు, మీరు ఎక్కడ ఉంటారు? ఏం అనుకోకుండా, అంటే ఒక బయట వ్యక్తి కలవాలి అన్న మీ ఇంటికి వచ్చాడా, మీరు ఏమైనా హోటల్ బుక్ చేసుకున్నారా? ఈయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన వచ్చాడా? ఎన్నిసార్లు వచ్చాడు? అలా వచ్చారు, ఒక 4-5 టైమ్స్ వచ్చారు. వాళ్ళు పెళ్లి చేసుకుంటారా ఏం చేసుకుంటారా అనేది ఆల్రెడీ మొదలైంది, కార్యక్రమం నడుస్తూనే ఉంటది. వాళ్ళు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా వాళ్ళ పెళ్లి గురించి నీకింత తాపత్రయం ఎందుకు? ఈవిడ వదలలేదు కదా సార్. నీ భార్య నుంచి విముక్తి, వాళ్ళు పెళ్లి చేసుకుంటారా డాన్స్ చేస్తారా అనేది నీకు అనవసరం. ఏం చేస్తూ ఉంటారండి, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారా? ఫోటోషూట్ చేస్తూ ఉంటారా? అచ్చా అచ్చా అచ్చా. పెళ్ళైన ఆడవాళ్ళనా పెళ్లి కానాడు? పెళ్లి కానాడు. మరి పెళ్ళైంది కదా? మరి ఆవిడకి పెళ్ళైంది కదా, బాగుందని మెసేజ్ చేస్తాం. ఇన్స్టాలో టిప్స్ చెప్తా అంటే కలిసి. ఏం టిప్స్? ప్రెగ్నెన్సీ టిప్స్? ఆ హెల్దీగానే పిల్లలు అన్నారా? పెద్ద సెక్సాలజిస్ట్ లో ఉన్నావు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.